चलो गन्नवरम कार्यक्रम की वेल्तुना माजी एमएलए बोड़े प्रसाद नु गन्नवरम पोलीसुलु अरेस्ट चेशारु नागेलंक पोलीस स्टेशन तरलिंचारु पोलीसुलु तन्नु अदुपुलोकि तीसुकोवडंपै बोड़े प्रसाद आग्रहं व्यक्तं चेशारु पोलीसुल तीरुकु व्यतिरेकंगा पोलीस स्टेशन्लो निरसन तेलुपुतुन्नारु रात्रि नुंचि पच्चि मंचिनीरु कूडा मुट्टुकोकुंडा निराहार दीक्ष चेस्तुन्नारु గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన జరిగిన దాడికి ఏదైతే వైసీపీ గోండాలు వైసీపీ ద్రోహులు వైసీపీ ఉన్మాదులు దాడి చేశారో ఆ దాడిలో మరి పోలీసులను కూడా కొట్టడం జరిగింది మరి మా వాళ్ళందర్నీ కూడా రాజ్లిశ్రి మహిళలను కూడా చూడకుండా మరి మొహాలు పగలగొట్టారు వెహికల్స్ తగలబెట్టారు ఆఫీస్ లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు చేసింది కాక మళ్ళీ వాళ్ళు మా నాయకుల్నే అరెస్ట్ చేసి మరి స్టేషన్ల చుట్టూ రాత్రి జిల్లా అంతా తిప్పి రాత్రంతా కూడా స్టేషన్ లో పెట్టడం మహిళల్ని కూడా మరి ఆరు దాటిన తర్వాత స్టేషన్ లో ఉంచకూడదు కానీ ఆరు దాటిన తర్వాత ఆళ్ళని కూడా మరి జిల్లా అంతా తిప్పి స్టేషన్ లో తీసుకెళ్లి స్టేషన్ లో అట్టిపెట్టారు అది ఏంటి ఈ దారుణం అసలు ఏంటి బ్రతకనిస్తారా బ్రతకనేవరా అర్థం కావట్లేదు పోలీసులు ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుంటా వైసీపీ కార్యకర్తలలాగా పనిచేస్తున్నారు నిజంగా చాలా దారుణమైన విషయాన్ని మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా తాలిబాన్ దేశంలో ఉన్నామా కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కూడా లేనంత విధంగా ఇవాళ ఈ ఇట్లాంటి చర్యలకి ఇలాంటి హింసలకి పాల్పడుతున్నారు కేవలం పోలీసులను అడ్డం పెట్టుకుని ఇలా తెలుగుదేశం పార్టీ నాయకులందర్నీ కూడా హింసలు పెట్టడం అనేది చాలా దారుణం గన్నవరంలో వైసీపీ గోండాలు మరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆకస్మికంగా దాడి చేసి జరిగినటువంటి సంఘటన మీద మరి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఎల్లి అసలు అక్కడికి ఏం జరిగిందని చెప్పి వాళ్ళని అక్కడ ఆఫీసులో ఉన్నటువంటి కార్యకర్తలను కానీ నాయకులను కానీ పరామర్శ చేయడానికి వెళ్ళినప్పుడు మరి వైసీపీ గోండాలు అందరూ కూడా ఆఫీసులో పడి ఇసలు విడిగా పగలగొడుతుంటే దగ్గరే ఉండి పోలీసు వాళ్ళు ఆపుకోకోకుండా మరి ఫర్నిచర్ బదలు కొట్టేటువంటి వైసీపీ గోండాలని మరి అక్కడ మా కార్యకర్తలు నాయకులు అందరూ అడ్డుపడుతుంటే ఈళ్ళ లాగేసినటువంటి విజువల్సే కనపడుతున్నాయి తప్ప ఈ పోలీసు వాళ్ళు అక్కడ ఆఫీసులోకి ఆ వైసీపీ వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది లేకపోకుండా మా కార్యకర్తల్ని కట్టడి చేయటం వల్ల అక్కడ విపరీతమైన నష్టం జరిగింది ఆ నష్టాన్ని మరి చూసి ఆయన పోలీసు వారితో మాట్లాడటానికి పరామర్శ చేయడానికి మా నాయకుల్ని గన్నవరం వెళ్ళిన సందర్భంలో రాత్రి పది గంటల దాకా పది గంటలకి ఇమీడియట్లుగా గన్నవరంలో మరి ఆయన్ని బోడే ప్రసాద్ గారిని అరెస్ట్ చేయటం అక్కడి నుంచి కంగిపాడు స్టేషన్ అని తర్వాత ఉంగుడూరు స్టేషన్ అని ఇష్టం వచ్చినట్టు రాత్రి కనీసం తెల్లవారుజామున రెండు గంటల వరకు తిప్పించి తిప్పించి బోడే ప్రసాద్ గారిని అనుమోలు ప్రభాకర్ రావు గారిని ఈ చివర మారుమూలలో ఉన్నటువంటి నాగాయలంక పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి కూర్చోబెట్టడం ఇక్కడ అసలు వీళ్ళు ఈ రాష్ట్రంలో గంజాయి అమ్మే వాళ్ళని రౌడీల్ని రేపిస్టుల్ని వీళ్ళందరికీ కాపలాలు కాస్తా పోలీసులు నాయకుల్ని ఇది తప్పు అని ఖండించే నాయకుల్ని అరెస్ట్ చేయటం అసలు అంతకంటే దుర్మార్గతనంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు చాలా ఘోరంగా ఉంది ఈ రాష్ట్రంలో పరిపాలన ఇంత ఘోరమైన పరిపాలన ఈ దేశంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఇతరకి పరిపాలన చేతరాదు అతను ఏంటి అంటే జనాన్ని భయభ్రాంతులు చేయటం ఎవరన్నా ప్రశ్నించే నాయకుడిని గొంతు నిలువేయటం ఇదే తెలుసు వీళ్ళకి వీళ్ళకి అభివృద్ది అనేది ఏమాత్రం పట్టదు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.